హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ మనం చూస్తున్నాము ఓట్స్ స్మూతీ అండి అంటే చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గటానికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవటం లేకపోతే బాడీ సహకరించకపోవటం ఇలాంటివి కూడా ఉంటున్నాయి కాబట్టి పొద్దున్నే కొంచెం వెయిట్ తగ్గటానికి ఏమి ఉపయోగపడతాయి అన్నదైతే సర్చ్ చేస్తున్నారు కదా దానికోసం నేను ఇవాళ మీకు ఓట్స్ స్మూతిని తీసుకొచ్చానండి ఓట్స్ అయితే మనకి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో బేటా గ్లూకన్ అనే పీచు పదార్థం కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మనకి అంత త్వరగా ఆకలి కూడా వెయ్యదనమాట కొద్దిగా తీసుకోగానే మనకు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది అలాగే మనకు ఓట్స్లో విటమిన్ బి అనేది సహజంగా లభిస్తుందండి అలాగే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఖనిజాలు శాతం ఎక్కువగా ఉంటుంది నరాల బలహీనతతో పాటు నిస్సత్తు అంటే మనకు నీరసంగా ఉంటుంది కదా అలాంటి పరిస్థితిని కూడా మనకు తగ్గిస్తుంది అనమాట అలాంటి మంచి ఓట్స్ని మనము రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి డయాబెటీస్ అండ్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్పి పరిశోధకులు చెప్తున్నారండి ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇప్పుడైతే ఈ ఓట్స్ స్మూతి ఎలా చేయాలి అన్నదైతే చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఓట్స్ని వేసుకొని మనము ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానటం వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రావన్నమాట మీరు పది పదిహేను నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు లేదు అంటే మీరు రాత్రి కూడా వీటిని సోక్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలాగా నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు మీరిని నానబెట్టుకుంటే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అంటే డైజెషన్ గ్యాస్ ఇట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇలా నానిన తర్వాత పది నిమిషాల తర్వాత మనము వీటిని వడకొట్టేసుకోవాలి ఒక టీ వడపోసేది ఉంటుంది కదండి అది తీసేసుకొని మనము వీటిని వడపోసుకొని ఎక్స్ట్రా వాటర్ని మనము తీసేయాల్సి ఉంటుంది ఇలాగ అన్ని కూడా స్ట్రైనర్లో వేసేసుకొని తీసేసుకోండి ఈ ఓట్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారండి ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు కూడా పలు అనారోగ్యాలను ఈ ఓట్స్ అనేవి చెక్ పెడతాయి అని చెప్పి పరిశోధకులు చెప్తున్నారనమాట సో వీటికి క్యాన్సర్ అండ్ ఆస్తమా వంటి వాటికి ఇది ఒక ఔషధం లాగా కూడా పనిచేస్తుంది అని చెప్పి పరిశోధకులు చెప్తున్నారండి ఇలా నీటిని అన్నిటిని తీసేసుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని వీటిని మనము మిక్సీలో వేయాలి మనము ఓట్స్తో పాటు చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నామండి వాటి వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇలాగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో నానపేటి పెట్టుకున్న ఓట్స్ని వేసేసుకోండి మనము ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి హెల్త్కి చాలా ఆరోగ్యకరం అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు అలాగే తొక్క తీసి గింజలు తీసి పెట్టుకున్న సపోటా ఒక నాలుగు సపోటాలని తీసుకున్నానండి ఇవి పాల సపోటాలైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట సో మీకు పాల సపోటా దొరికితే అవి తీసుకోండి లేకపోతే నార్మల్ సపోటా అయినా తీసేసుకోండి ఒక నాలుగు సపోటాలని ఇందులో వేసుకున్న తర్వాత మనము ఇందులో అవిసె గింజల్ని కూడా యాడ్ చేసుకుంటున్నామండి అవిసె గింజలు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనము రోజువారి ఆహారంలో ప్రతి ఒక్కరు కూడా రెండు టేబుల్ స్పూన్ అవిసె గింజలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడైతే నేను స్మూతీలో ఒక టేబుల్ స్పూన్ గింజల్ని కూడా యాడ్ చేసుకున్నానండి గింజల వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అన్నది మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది ఒకవేళ కావాలి అంటే అదొకసారి చూడండి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా తీసుకున్నానండి కోకో పౌడర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఖర్జూరం నేనైతే ఇక్కడ మెత్తగా ఉన్నది కీమా డేట్స్ అంటారు కదా వా ఆ ఖర్జూరం తీసుకున్నాను అనమాట ఒక నాలుగు ఖర్జూరాలని వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాగా సాఫ్ట్ డేట్స్ లేకపోతే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారంటే మీరు నానపెట్టేసుకొని వాటిని లోపల గింజలు తీసి వేసుకోవచ్చండి దీని బదులు ఎండు ఖర్జూరంలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ మీరు అవి వాడుకోవాలి అనుకుంటే నైటే నీళ్ళల్లో వేసి వాటిని అనపెట్టుకొని అవి వాటిని పొద్దున మనము స్మూతీలో వాడేసుకోవచ్చు ఇలాగా నేను టేస్ట్ కోసం అని చెప్పి ఒక నాలుగు వేసేసుకున్నాను స్వీట్నెస్ నాకు చాలా ఇష్టము మీరు ఒకవేళ అంత స్వీట్ వద్దు అనుకుంటే ఒక డేట్ వేసుకున్నా సరిపోతుంది అలాగే ఇక్కడ నేను పాలని యూస్ చేస్తున్నానండి మనం ఈ పాల ప్లేస్లో బాదం మిల్క్ కానీ సీస్ అంటే సీసమిన్ సీడ్స్ అంటాం కదా నువ్వులు నువ్వుల్లో నుంచి తీసిన పాలు కానీ లేదా కొబ్బరిలో నుంచి తీసిన పాలు కానీ లేదంటే జీడిపప్పులో నుంచి తీసిన పాలు కానీ ఇలాగా మీకు ఏ పాలు అవైలబిలిటీ ఉంటే ఆ పాలని ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా స్మూత్ పేస్ట్ బాగా హై స్పీడ్లో పెట్టేసుకొని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి ఇంతే ఏముంది ఎంతో ఈజీగా మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అది కూడా చాలా అంటే చాలా చాలా హెల్దీగా మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది హెల్త్తో పాటు మనము వెయిట్ లాస్ కూడా అవుతాము ఇది చాలా అంటే చాలామందికి నచ్చిన విషయం కదా మనకి హెల్త్లో మనకు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలామందికి ఇష్టమైన మాట సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అనే మీరు డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుందండి ఒక్కరోజుతో ఏది కూడా మారిపోదు ఇలాగ మీరు డైలీ చేస్తూ ఉండాలి సో దీంట్లో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి ఈ వీడియోలో అయితే సపోటాతో చేసినది స్మూతీ చూపించాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక స్మూతి చూపిస్తానండి అలాగే మనము బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి మనం స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ ఊరికే అలా డ్రింక్లా కూడా ఇవ్వచ్చండి సో దాంట్లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కదా పైనుంచి అయితే నేను కొద్దిగా చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకున్నానండి అంటే కొంచెం టేస్ట్ అనేది ఎమ్మీగా రిచ్నెస్ రావటం కోసం జస్ట్ అలా వేసుకున్నాను ఇది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గ్లాస్ కంటే కూడా ఇంకా కొద్దిగా ఎక్కువైందండి సో ఒక పర్సన్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్